దీర్ఘకాల వ్యాధులకు 27 అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను లక్ష్మీ దుర్గ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అంటే ఆయన దగ్గర ఉన్న కొంతమంది వ్యక్తుల వల్ల, వారు చెప్తున్న మాటలు పవన్ కళ్యాణ్ వినడం వల్ల, పార్టీ కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడి పనిచేస్తున్న తమకు అన్యాయం జరిగిందని బయటకు వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో వాళ్ళలో ముఖ్యంగా కేంద్ర కార్యాలయ మాజీ ఇన్ఛార్జ్ పసుపులేటి సందీప్ గారు ఉన్నారు. ఇక మరొక చర్చ ఇక్కడ ప్రజల్లో విస్తృతంగా జరుగుతోంది, నాదెండ్ల వర్సెస్ నాగబాబు అన్నట్టుగా. అక్కడ జనసేనలో పరిస్థితి మారిపోయింది అన్న ఒక చర్చ వస్తుంది. దీనికి సంబంధించి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు పసుపులేటి సందీప్ గారు. సో ప్రస్తుతం సందీప్ గారు ఉన్నారు, సందీప్ గారితో మాట్లాడి అసలు ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సందీప్ గారు నమస్తే. సందీప్ గారు, జనసేనలో అంటే బయట జరుగుతున్న ప్రచారం ప్రకారం అలాగే మీరు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు, నాదెండ్ల వర్సెస్ నాగబాబు అన్నట్టుగా పరిస్థితి మారింది అని. ఏంటండి, ఏమవుతుంది, ఏంటి వారిద్దరి మధ్య గొడవలకు కారణం? ఒకటైతే మా వాస్తవంగా అయితే నాదెండ్ల మనోహర్ పార్టీని, నాదెండ్ల మనోహర్ జాయిన్ అయిన తర్వాత పార్టీని చంపేశాడు. ఆ రోజు అయిపోయింది మాకు తెలుసు, కానీ మేము ఏం చేయలేని పరిస్థితి. సరే, ఉన్న పార్టీలో ఉన్న పెద్ద పెద్ద టాప్ లీడర్స్ కాపులు అందరినీ పంపించేశాడు. సరే, మేమేమనుకున్నాం, వాళ్ళదే తప్పు, పవన్ కళ్యాణ్ అని నాదెండ్ల మనోహర్ కరెక్ట్ అనుకున్నాం. అది కొంచెం వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఎవరు నమ్మినా నమ్మకపోయినా, జనసేన క్యాడర్ నమ్మినా నమ్మకపోయినా, మేము దగ్గర నుండి చూసాం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సెకండ్ ఆల్టర్నేట్ ఫోర్స్ గా నాగేంద్ర బాబు గారిని లైన్ లెక్ తీసుకురావడం జరిగింది. ఇది క్లియర్. తెచ్చిన తర్వాత నాదెండ్ల మనోహర్ అలిగి ఆగిపోవడం కూడా జరిగింది. నాగబాబు గారు పాపం ఆయన ఎప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. వాస్తవంగా అందరికి తెలిసిన విషయం ఏంటంటే, ఆయన వచ్చినా కూడా కార్యకర్తలను కలిసేవాడు, కానీ నాయకులను ఎక్కడ కూడా ఎవరిని పాపం కలిసి డిస్టర్బెన్స్ చేయాలని చూసుకోలేదు. మనోహర్ ఎంత కుయుక్తి పర్సన్ అంటే, నేను ఒక రోజు లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 7 నా బర్త్డే. ఆ రోజు నాకు అప్పటి వరకు కూడా తెలియదు ఏం జరుగుతుంది అనేది. అప్పుడే నాదెండ్ల మనోహర్ దగ్గరికి వెళ్ళాను బ్లెస్సింగ్స్ కోసం. ఆఫీస్ పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడు అంటే, ఎవరైనా ఇంట్లో ఆఫీస్ పెట్టుకుంటారు, కానీ అతను నాతో మాట్లాడతాకు ఆఫీస్ వ్యవహారాలు. అతను అంటున్నాడు, నాగబాబు పార్టీలో మీటింగ్లకు ఎక్కడికి వెళ్ళినా గొడవలు ఉన్నాయి, అతను సెట్ కాడు, రాజకీయాలకి సెట్ కాడు నాగేంద్ర బాబు, కొన్ని అనవసరంగా పవన్ గారు ఆయన్ని ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది ఎంతవరకు కరెక్ట్, ఆయన ఉండడం వల్ల డిస్టర్బెన్స్ కూడా వస్తాయి పార్టీలో అని కూడా ఈ విధంగా విమర్శలు చేశాడు. ఈ విధంగా చేశాడండి. ఇంకా మేము కూడా ఏమనుకుంటే, ఇంకా మాకు కూడా అర్థమైపోయింది, ఈయన మొత్తం అంతా ఆక్యుపై చేశాడు జనసేన పవన్ కళ్యాణ్ కనుసంధానంలో పెట్టుకున్నాడు అనిపించింది. అంటే ఎంత దౌర్భాగ్యం చెప్తే మీరు షాక్ అవుతారు. నాగేంద్ర బాబు గారు అంటే ఖచ్చితంగా గౌరవపరమైన వ్యక్తి. ఈ నాదెండ్ల మనోహర్ వస్తే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్, ప్రెస్ నోట్ కొట్టేవాళ్ళు, రాసేవాళ్ళు, మీడియా హెడ్ ఇంగోర్ హెడ్ అందరూ వచ్చేవాళ్ళు. నాగబాబు వస్తే వాళ్ళు కాదు. అది పవన్ కళ్యాణ్ తెలుసుకోలేదు. ఎందుకంటే నాగేంద్ర మనోహర్ మత్తులో ఉన్నాడు, మనం ఏం చేయలేని పరిస్థితి, అంత ఘోరమైన పరిస్థితిలో ఉన్నాడు. నాగబాబు గారు ఎంత నిజాయితీగా పనిచేశాడంటే, మీకు ఇంకో మీకు అర్థం, ఇటీవలే మేడా గుర్తత్తని వ్యక్తి కూడా రాజీనామా చేసినట్టు గుర్తుందా, మన రాజనగరం సంబంధించి. అతను నాగేంద్ర బాబుకి అత్యంత సన్నిహితుడు. బికాస్ ఆఫ్ నాదెండ్ల మనోహర్ పెట్టిన టార్చర్ వల్ల అతను రాజీనామా చేశాడు. అది చాలా మంది తెలియదు. అతను ఎమ్మెల్యే ఎక్స్పెక్ట్ చేసేవాడు కాదు. అవమానం, ఘోరమైన అవమానం ఉంటుంది. ఎంత భయంకరమైన అంటే, నాగేంద్ర బాబుకే అవమానం జరిగినప్పుడు సాధారణ వ్యక్తులు ఏం చేస్తారండి? నాగేంద్ర బాబు లేదు, ఎందుకంటే పాపం ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీలో అట్లే ఇబ్బంది జరిగి, ఇప్పుడు ఏదైనా జరిగితే నేనేం చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాడు. కాబట్టి ఆయన గౌరవమైన అవమానం, ఎక్కడికి వెళ్ళినా కూడా చెప్పుకోలేడు. ఎందుకంటే ఏమని జరిగితే పవన్ కళ్యాణ్ డ్యామేజ్ అవుతుంది అనే ఉద్దేశంతో, ఎందుకంటే రక్త సంబంధం. కాబట్టి నాదెండ్ల మనోహర్ అనే వ్యక్తి ఏంటంటే, అక్కడ ఎవరు ఉండకూడదు, పవన్ కళ్యాణ్ తర్వాత నేనే ఉండాలి, టీడీపీతో నేనే అలీ, నాగేంద్ర బాబుకు పగ్గాలు వస్తే నాగేంద్ర బాబు చెప్పలేం, పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయించే అవకాశం కూడా వస్తుంది. అందుకని పవన్ కళ్యాణ్ గారికి కావాల్సిన ఎక్కిచ్చేసి ఆల్రెడీ నాగేంద్ర బాబు పక్కన పెట్టేశారు. మీరే చూసింటారు రీసెంట్ గా, ఆయన లాస్ట్ ఆయన నేను పోటీ చేయను ప్రత్యక్ష ఎన్నికల్లో అంటే, ఆయన ఎంత కూలిపోయినాడో మీరు అర్థం చేసుకోండి. ఇంకా అంటే ఇప్పుడు రాజకీయాలు అంతర్గతంగా జరిగిపోతున్నాయి అన్నమాట జనసేనలో అయితే. ఓ డౌట్ మేడం, అంతర్గతంగా నాదెండ్ల మనోహర్ పార్టీని చంపేశాడు. నాగే చెప్పాను, నాగేంద్ర బాబు లాంటి గారికే అవమానాలు, మా లాంటి వాళ్ళకి ఏముంటది. బట్ ఆయన బయట చెప్పుకోవాలి, రక్త సంబంధం కాబట్టి. మేము ఖచ్చితంగా తిన్నాం కాబట్టి, ఖచ్చితంగా నాదెండ్ల మనోహర్ కోసం మేము పార్టీలోకి రాలేదు కదా. పవన్ కళ్యాణ్ గారు, పసుపులేటి పద్మావతి గారు, మీ అమ్మగారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, రాజకీయంగా ఎదగకుండా కుట్ర పన్నుతున్నారు నాదెండ్ల మనోహర్, చాలా అవమానాలకు గురి చేశారు అని చెప్పి. ఎస్ మేడం, 100%. మీకు సింపుల్ ఒకటే క్వశ్చన్ చెప్తే మీకు అర్థమైపోతుంది. నాదెండ్ల మనోహర్ వీరుడు, సూర్యుడు,
గొప్ప ఎక్స్పీరియన్స్ పర్సన్ అని పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ లో చెప్తున్నారు కదా, నాదేండ్ల మనోహర్ ఏమనంటే నేను డిబేట్ నేనే డిబేట్కి వస్తాను కదా. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి క్వశ్చన్ వేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని నీ అంతు చూస్తా నువ్వెంత నీ బతుకెంత లేదా అంటున్నాడు లేదా? వ్యక్తి పులివెందులో నీ తరపున పోటీ చేసే క్యాండిడేటే లేడే, ఇన్ఛార్జే లేడే. మరి అంత వీరుడు సూర్యుడు అంత ఎక్స్పీరియన్స్ అయిన నాదేండ్ల మనోహర్ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా ఎందుకు ఇన్ఛార్జ్ నియమించలేదు? ఇతను వైసీపీకి ఎంతగా ముడి పోయాడు అని నేను క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే మమ్మల్ని చాలా మంది అనిపిస్తున్నాడు అతను ఫోన్లు చేపించి వీళ్ళు వైసీపీ అంటే ఇతను ఎంతగా ముడి పోయాడు మేడం వైసీపీకి? ఆరోపణలు చేసినప్పుడు సమాధానం చెప్పాలంటారు మీ ప్రశ్నకు కూడా అంతేనా? పులివెందుల్లో నాదేండ్ల మనోహర్ ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టలేదు నేను అడుగుతున్నాను. ఈ క్వశ్చన్ ఆన్సర్ చేస్తే అతను చాలు ఏమొద్దు, అతను పార్టీని బతికించినట్లే. ఎందుకు రాయలసీమ నుంచి ఆయన తప్పితే రాజకీయంగా ఎవరు ప్రాతినిధ్యం వహించకూడదు, ఎవరు లైమ్ లైట్ లో ఉండకూడదు అన్న ఒక ఇదితో అని మీ పద్మావతి గారు మీ అమ్మగారు కూడా మాట్లాడారు. తగ్గించడానికి ఒకటే అండి, గ్రౌండ్ లో దిగితే ఖచ్చితంగా అవుతుంది, ఇది వెరీ క్లియర్. పక్కా మహిళా కోటలో పవన్ కళ్యాణ్ గారు టికెట్ ఇవ్వాలి, ఇస్తే ఫస్ట్ దగ్గర వస్తుంది. పద్మావతి బల్జీ కుటుంబం, బల్జీ కుటుంబంలో పవన్ కళ్యాణ్ దగ్గర ఎవరు ఎదగకూడదు అంతే, ఇది వెరీ క్లియర్ నాదేండ్ల మనోహర్కి. అంటే ఇప్పుడు బయట చెప్తున్నది అయితే టీడీపీతో పొత్తు పెట్టుకొని అందరం కలిసి వెళ్తాం, పదవుల సంఘ తర్వాత ఆలోచిస్తాం, ముందు వ్యతిరేక ఓటు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చేయకుండా చేయడమే రాష్ట్ర సుస్థిరత, ఇటువంటి మాటలన్నీ ప్రసంగాల్లో వింటున్నారు, అందరూ వింటున్నారు ప్రజలు. సో లోపల ఇన్ని కుమ్ములాటలు జరుగుతున్నప్పుడు ఇన్ని రాజకీయాలు చేస్తూ కష్టపడి పనిచేసిన వాళ్ళు బయటకు వచ్చేసే పరిస్థితి వచ్చిందంటే ముందు ముందు మరి ఏ విధంగా ముందుకెళ్తారు, పార్టీ నుంచి ఎటువంటి సందేశం వెళ్తుంది, జన సైనికులు ఎలా తీసుకుంటారంటారు వీటన్నిటిని? మేడం ఆల్రెడీ జనసేన నూకలకు క్లారిటీ వచ్చేసింది, మన వరకు ఒక క్వశ్చన్ ఉన్నది, మా లాంటి వాళ్ళనే బయటికి నూకించే పరిస్థితుల్లో పార్టీ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మాటలు నమ్మాడంటే పార్టీ ఏ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ తెలిసిపోయింది కాబట్టి ఈరోజు మమ్మల్ని మేము చేసిన ప్రతి ఆరోపణకి, మేము ఆరోపణ కాదు ప్రతి నిజానికి ఎందుకు కౌంటర్ లేకపోయారు, ఎందుకు అబద్ధం అని చెప్పి ఖండించలేకపోయారు? మేము చెప్పిన తప్పైతే కదా ఖండించలేదు, ఎందుకంటే అవి నిజాలు. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ అందరికి తెలుసు, ఖచ్చితంగా నాదేండ్ల మనోహర్ పార్టీని నాశనం చేశాడని అందరికి కూడా తెలుసు కాబట్టి మేడం అయిపోయింది, ఇంక మన చేయి దాటిపోయిందండి పార్టీ. ఓకే, ఇప్పుడు మరి పొత్తులు ప్రకటించేశారు కదా సందీప్ గారు, మరి ఏదైతే ఇవి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, కీలకంగా టీడీపీ ఉన్న దగ్గర అసలు కనీసం లెక్క చేయట్లేదు, టీడీపీ క్యాడర్ కూడా ఏమాత్రం జనసేన క్యాడర్ ని అణగదొక్కాలని చూస్తుంది, అజమాయిషి చలాయిస్తుంది అన్నట్టు కూడా ప్రచారం బాగా జరుగుతుంది, మరి ఇవన్నీ పెట్టుకుంటే కలిసి పనిచేస్తాం కలిసి ముందుకెళ్తాం అంటే సాధ్యమేనా ఇవన్నీ? మేడం మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, మాకు టీడీపీతో అలయన్స్ అనేది మా రక్తంలో లేదు, మేము ఒప్పుకోం, ఇది వెరీ క్లియర్. అవసరం పవన్ కళ్యాణ్ గారిని వదులుకున్నాం కానీ టీడీపీ అలయన్స్ మేము ఒప్పుకోలేదు, మీకు తెలిసిపోయింటది ఇప్పటికే. ఎందుకంటే ఆటికి అయినప్పటికీ మనసు చంపుకొని సరే మనం పవన్ కళ్యాణ్ గారి కదా చెక్ చేద్దామని మా అమ్మ ఒకసారి ఆ చంద్రబాబు నాయుడు మీటింగ్ కి మద్దతుకి అనంతపూర్కి వెళ్తే మా అమ్మని ఎట్లా చూసి, మా అమ్మ స్టేట్ లీడరు, మాజీ క్రమశిక్షణ కమిటీ వైస్ చైర్మన్, స్టేట్ లీడరు, పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితురాలు, మంచి పోటకాలు ఉన్న వ్యక్తి. మనం 300 రూపాయలు డబ్బులు ఇస్తే మహిళలు వస్తారు చూసారా కూలీలాగా, అలా చూసారు, నేను సాక్ష్యం. అందుకే మేము రాసాం మమ్మల్ని కూలీలుగా చూస్తున్నారు, నువ్వేమో చేరు, పవన్ కళ్యాణ్ గారేమో లోకేష్ పక్కన చేరు పక్కన కూర్చుంటాడు, మా మనోహర్ పవన్ కళ్యాణ్ గారు అటై అవుతారు ఇక్కడ కింద క్యాడర్ లో. మేడం ఈ టీడీపీ అలయన్స్ జనసేనలో ఉండే వాళ్ళకి ఇద్దరు బాగుంటది, టీడీపీ నుంచి వచ్చిన బాగుంటది, టీడీపీతో లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్న జనసేనలో ఉండేవాళ్ళు బాగుంటారు, కానీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మెగా కుటుంబం అత్యున్నత స్థానంలో ఉండాలని మాత్రం ఉండలేరు వాళ్ళు, ఎవరు కూడా ఇది విశ్వసించారు కాబట్టి ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ మమ్మల్ని వద్దనుకున్నప్పుడు మేము కూడా ఆయన వద్దనుకునే పరిస్థితి, అంటే నేను ఒకనే కాదు మా లాంటి వాళ్ళు ఆయన నమ్ముకున్న కూడా వద్దనుకునే పరిస్థితులు స్టార్ట్ అయిపోయాయి, ఇంకేం చేయలేము దాన్ని. అంటే ఇంకా వచ్చేవాళ్ళు ఉన్నారంటారా పార్టీ నుంచి బయటకు వచ్చేవాళ్ళు ఈ పద్ధతులు నచ్చక? నాకు నేను హెడ్ క్వార్టర్ లో పనిచేసిన 8 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ జీరో అనే స్థాయి నుంచి ఈరోజు అలయన్స్ లో నేను సూట్ ప్రశ్న వేస్తాను మేడం. 2019లో పవన్ కళ్యాణ్ గారు సాధారణ వ్యక్తులు టికెట్లు ఇచ్చారు, టీ గత్రి నెలలు టికెట్లు ఇచ్చారు, ఇది వాస్తవం నేను నమ్ముతున్నాను. సరే ఇప్పుడు ఇవ్వమని చెప్పండి, ఇప్పుడు నువ్వు 20 సీట్లు తీసుకుంటావా, 30 తీసుకుంటావా, 40 సీట్లు, 50 సీట్లు ఉంటావా, 1/3 50 సీట్లలో 20 సీట్లు ఇవ్వ, 10 సీట్లు ఇవ్వు, నువ్వు ఏమి లేని వాళ్ళకి టికెట్లు ఇప్పుడు ఇవ్వరు, ఎందుకంటే నాదేండ్ల అప్పుడే అమ్మేసుకున్నాడు, ఏం లేదు అక్కడ, నాదేండ్ల టికెట్లు అమ్మేసుకున్నాడు, ఏం లేదు ఇంకా అక్కడ అయిపోయింది అంతే. సో చివరికి ఏం చెప్పదలుచుకున్నారు అంటే నాగబాబు గారికి పరిస్థితి ఆ విధంగా ఉంది అని మీరు చెప్తున్నారు, స్వయంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి జనసేనలో చూశానని ఏమంటారు ఫైనల్ గా? నాకు ఒకటే బాధ అనిపిస్తుంది,
అసలు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని చూసి చిరంజీవి గారు చాలా ఇబ్బంది పడిపోతున్నారని మాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ నాదెండ్ల మనోహర్ వారు, ఒకప్పుడు నాదెండ్ల మనోహర్ ని విశ్వసించిన చిరంజీవి గారు కూడా ఈ రోజు నాదెండ్ల మనోహర్ చేసే పనులకి చిరంజీవి గారు ఇండైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఇబ్బందులు పడే రోజులు వచ్చాయి. ఇది వాస్తవం. ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి సందీప్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ థ్యాంక్స్.